పోతా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సెలబ్రేషన్, లేకపోతే రివార్డ్. ఏంటంటే ఏదో మనం చేసామో దాని యొక్క ఫలాన్ని తిరిగి మనము అనుభవిస్తున్నాం. కొన్ని విషయాలు చాలా శ్రద్ధగా మీరు వినాలి. కోత సమయంలో నిద్రపోకూడదు. బైబిల్లో కూడా మాట ఉంది, కోత సమయంలో నిద్రపోకూడదు అనే వాక్యం కూడా ఉంది. ఈ కోత సమయంలో మనకి దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, ఫలమును కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉంటాడు. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, నేనేదో విత్తేశానులే అని కళ్ళు మూసుకుని కూర్చొని ప్రార్థన చేసుకుంటే అదేం రాదు. ఎందుకు అనంటే, నువ్వు విత్తావు, విత్తిన దానిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు, అభివృద్ధి పరిచిన దానిని కోసుకునే బాధ్యత నీది. దేవుడేమి కోతను కోసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, అది వెళ్ళి కోసుకుని నువ్వు తెచ్చుకోవాలి. అంటే నీకు బాధ్యత అనేది ఒకటి ఉంది. ఇప్పటి వరకు జీవితంలో విత్తిన వ్యక్తిగా ఉన్నావేమో, ఇప్పటి నుండి నీవు కోసుకునే కృపను దేవుడు అనుగ్రహించిన గాక. అయితే కొన్ని జీవితంలో కోసుకోలేము. కారణం ఏమిటి అనంటే, మనం విత్తిన పంటను మనమే చాలా సార్లు పాడు చేసేవాళ్ళుగా కూడా ఉంటాం. ఆ పాడు చేస్తున్న దానిని గురించి ముందు పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే బైబుల్ చాలా క్లియర్ గా చెప్తున్న కొన్ని మాటలున్నాయి. మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు.